నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. జగన్ మీద కక్ష నిరుపేదల మీద చూపిస్తారా? ఓట్లను తొలగించడం చేతకాలేదా? ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ని రగులుస్తారా? జానీ మాస్టర్ లైంగిక వేధింపులు ఫిర్యాదులో విస్తుగొలిపే. పేర్లు పెట్టడం కాదు సార్, చిత్తశుద్ధి ఉండాలి. బుడమేరు కారణంగా వాటిల్లిన వరద ముప్పు తర్వాత ప్రభుత్వం తీరును, వారి అనుకూల పచ్చ మీడియా పన్నుతున్న పన్నాగాలను గమనిస్తాయి. అనేక భయాలు కలుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కక్షను ఈ ప్రభుత్వం నిరుపేదల మీద చూపించబోతున్నదా అనే భయం కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదల సొంత ఇంటి కలను తీర్చడానికి లక్షల మందికి ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. జగనన్న కాలనీలుగా అవి రూపుదిద్దుకున్నాయి. అదే సమయంలో వారు సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం సహకరించే ఏర్పాటు చేశారు. చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి కూడా. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఆ ఇళ్ల మీద, నిర్మాణాల మీద, జగనన్న కాలనీల మీద విషం కక్కే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పచ్చ మీడియాలో వస్తున్న వార్తలను గమనిస్తే ప్రభుత్వం కుట్రకు బీజం పడినట్లుగా అనిపిస్తోంది. జగనన్న కాలనీలన్నీ కూడా నీటి మడుగులు అయిపోయాయని, ఇవన్నీ ముంపు ప్రాంతాల్లో ఉన్నాయని ప్రజల్ని భీతావహుల్ని చేసే కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ పచ్చ మీడియా కథనాలు కూడా చంద్రబాబు స్కెచ్ ప్రకారమే జరుగుతుంటాయనే సంగతి ప్రజలకు తెలుసు. ఈ కథనాలను ఆధారంగా చేసుకుని ప్రస్తుతానికి జగనన్న కాలనీలకు ఇచ్చిన స్థలాలను పూర్తిగా రద్దు చేసేసి మళ్ళీ ఇస్తాం అనే మిషన్ మీద వాయిదా వేయడానికి కానీ, లేదా నిర్మాణాలు కూడా పూర్తవుతూ ఉన్న చోట్ల అసలు ఎలాంటి మౌలిక వస్తువులు కల్పించకుండా ద్రోహం చేయడానికి కానీ ప్రభుత్వం కుట్ర చేస్తుందేమో అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. అలా కాకుండా చంద్రబాబు నాయుడు సర్కారు జగనన్న కాలనీలో నీరు నిలిచే అవకాశం ఉన్నదని అనిపిస్తే అక్కడ సరైన డ్రైనేజీ సదుపాయాలు కల్పించడం కానీ, లేదా వాటిని నీటి మడుగులుగా మార్చే కాలువలు వంటివి ఉంటే వాటికి సంబంధించిన జాగ్రత్త చర్యలు కానీ చేపడితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. జగన్ మీద కక్షను జగనన్న కాలనీలోని ఇల్లు పొందిన ప్రజల మీద చూపించకుండా ఉండాలని అభ్యర్థిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి బోట్లను తొలగించడం చేత కావడం లేదు. 3 బోట్లను తొలగించడానికి ప్రభుత్వం వారం నుంచి ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ రోజురోజుకు సమస్య జటిలమవుతున్నదే తప్ప బోట్లు మాత్రం బయటికి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాంకేతికతను తానే మొదట అందిపుచ్చుకున్న సీఎంగా చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు వేదికలపై ప్రకటించుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం మెండుగా ఉన్న సీఎం పాలనలో 3 బోట్లను ప్రకాశం బ్యారేజీ నుంచి తొలగించలేకపోవడం కాసింత ఆశ్చర్యం కలిగిస్తోంది. బోట్లను తొలగించే ప్రయత్నానికి 6 రోజులు పూర్తయ్యాయి. ఇవాళ 7వ రోజు. ఇప్పటికే ఒక బోటు నీటిలో మునిగిపోయింది. సముద్రం, నదుల్లో, నీళ్ల లోపల ఉన్న బోట్లను వెలికి తీయడం గురించి విన్నాం. కానీ ప్రకాశం బ్యారేజీలో కంటికి కనిపిస్తున్న బోట్లను ఒడ్డుకు తీసుకురాకపోవడం ఏంటనే చర్చకు తెరలేచింది. ఇంతకు బోట్లను బయటికి రప్పించే ఉద్దేశం ఉందా లేదా అనే అనుమానం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఆ బోట్లతో ప్రకాశం బ్యారేజీని విధ్వంసం చేసి విజయవాడను వినాశనం చేయాలని వైసీపీ కుట్ర చేసిందనే ఆరోపణ ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది. ఈ నేపథ్యంలో బోట్లను నీళ్లలోనే ఉంచడం ద్వారా వైసీపీని నిత్యం టార్గెట్ చేయొచ్చు అనే కుట్ర కూడా లేకపోలేదని ఆ పార్టీ నాయకులు అనుమానిస్తున్నారు. రాజకీయాల్లో దేన్ని కొట్టి పారేయలేని పరిస్థితి. సాంకేతిక పరిజ్ఞానం పక్కకు పోయి ఇప్పుడు పురాతన పద్ధతిలో బోట్లను తొలగిస్తామని అంటున్నారు. పాతకాలంలో నీళ్లు తెచ్చేందుకు అనుసరించిన కావడి పద్ధతిలో బోట్లను వెలికి తీయాలని అనుకుంటున్నారట. ఇందుకోసం ఇప్పటికే ఇంజనీరింగ్ నిపుణులు దుర్గాఘాట్ దగ్గరే పనులు కూడా చేపట్టారని చెప్తున్నారు. బోట్ల వ్యవహారంలో రాజకీయాలు పక్కన పెట్టి ముందు వాటిని బయటికి తీసేందుకు నిజాయితీగా కృషి చేస్తే మంచిది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది నిన్నటి మాట. అది కాస్త కేంద్ర ప్రభుత్వ హక్కుగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అని, దాని బాధ్యత మాది అని అంటున్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల ఉత్తరాంధ్రకే ఎక్కువ మేలు జరిగింది. 3 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందారు. అలాగే అనుబంధ సంస్థల వల్ల కూడా చాలామంది లాభపడ్డారు. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే ఆ సంస్థలు లాభం వస్తే నడుపుతారు, లేకపోతే ఎత్తివేస్తారు. దానివల్ల ఉత్తరాంధ్రకు, ప్రత్యేకించి విశాఖకు లాభం మాట కంటే నష్టమే ఎక్కువ. అందుకే అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆశా కిరణం లాంటి విశాఖ ఉక్కుని కాపాడుకోవాల్సిన అవసరం ఆ ప్రాంత ప్రజలదిగా ఉంది. ఈ విషయంలో గతంలో సెంటిమెంట్ రాజేసి టీడీపీ ఇటీవల ఎన్నికల్లో అతిపెద్ద లాభాన్ని అందుకుంది. వైసీపీ ఇప్పుడు టీడీపీని లక్ష్యంగా చేసుకుంటోంది. అంతేకాదు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ని కూడా రాజేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకోమని ఆయన చెప్పడం ద్వారా స్టీల్ ప్లాంట్కి కొత్త సెంటిమెంట్ని జత చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్కి 35,000 ఎకరాల భూములను ఇచ్చారు అని గుర్తు చేశారు. అమరావతికి 32,000 ఎకరాల భూమి ఇచ్చారని గొప్పలు చెప్పుకుంటారని, విశాఖ విషయంలో ఎందుకు మాట్లాడరని ఆయన టీడీపీ కూటమిని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ వైఖరి ఏంటో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం వేగంగా పావులు కదుపుతుంటే ఇంకా మీనమేషాలు లెక్క పెడతారా అని ఫైర్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలంటే టీడీపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని ఆయన సూచించారు. టీడీపీ ఎంపీల మీద మోదీ ప్రభుత్వం ఆధారపడి ఉందని, ఆ మాత్రం ఒత్తిడి చేయలేరా అని ప్రశ్నించారు. వైసీపీ అయితే ప్లాంట్ని కాపాడుకోవడానికి ఎంతటి ఉద్యమానికైనా సిద్ధపడుతుందని బొత్స స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ పోరాటం ఆగదని అన్నారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ని స్టీల్ ప్లాంట్తో ముడిపెట్టడం ద్వారా వైసీపీ కూటమికి సరైన సవాల్నే విసిరిందని అంటున్నారు. ముఖ్యంగా దీని తలపురాలు మనం చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికో లేకపోతే మన విశాఖపట్నం ప్రాంతానికో అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తాలూకా ఇది హక్కుగా విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అనే నిర్ణయంతో ఎంతో మంది బలిదానాలతో సుమారు 32 మంది తాలూకా బలిదానాలతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న పోరాట యోధులు పూజలు తిన్నటి విశ్వనాథం లాంటి వేరే లాంటి పెద్దలు ఎంతో సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తించి ఈ ప్రాంతాలకు ప్రజలకు ఆశయాలకి ఆంధ్రుల సెంటిమెంట్ కి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆనాటి దేశ నాయకత్వం నొప్పించి ప్లాంట్ ని ఈ పరిశ్రమ తీసుకొచ్చారు. ఈ ప్రాంతానికి ఈ ప్రాంత రైతులు సుమారు 32,000 ఎకరాలు 5,000 ఒక ఎకరం ఒకయ్యా 2,000 32,000 ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఈ పరిశ్రమని తర్వాత కొంతకాలం తర్వాత ఏర్పాటైన తర్వాత దాంట్లో పరిశ్రమని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2008 దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న నేపథ్యం ఉన్న సందర్భంలో పరిశ్రమకి మళ్ళీ ఎక్స్పెన్షన్ చేసి సుమారు 11,000 కోట్ల రూపాయలు దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి దాన్ని ఎక్స్పెన్షన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు సంఘస్థాపన చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా దీనిలో బాలేజ్లు ప్రైవేటైజింగ్ చేద్దామని ప్రైవేటీ అమ్మేయాలని అంచెలంచెలుగా మరి ప్లాంట్ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్న సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరిని ఆడిపోసుకోవడమో లేకపోతే వేలెత్తి చుమెట్టుకోవడమో కాదు ఈ సందర్భం. జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పేరీజ్ వేసుకుంటూ ఆ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ప్లాంట్ ని ఆపుకొని పరిస్థితులు తీసుకొచ్చాయని కూడా ఒకసారి మనం తీసుకోవాలి. గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రతిపాదనలు వచ్చినాయి, గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు వచ్చినాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మా ప్రభుత్వంలో కూడా సాక్షాత్తు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమంటూ స్టాండ్ తీసుకుని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడున్న కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ నిర్ణయం మేరకే కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా మా తాలూకా స్టాండ్ కూడా చెప్పిన సందర్భాన్ని టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై బాధిత యువతి ఫిర్యాదులో విస్తుగొలిపే అంశాలున్నాయి. బాధిత యువతి శ్రేష్ట వర్మ, మధ్యప్రదేశ్ కు చెందిన యువతి. డాన్స్ అంటే విపరీతమైన పిచ్చి. డాన్స్ ప్రోగ్రామ్ ఢీలో విన్నర్ గా నిలిచింది. ఆ షోకు జానీ మాస్టర్ జడ్జిగా వ్యవహరించేవారు. దీంతో అమ్మాయిని ప్రోత్సహిస్తానంటూ జానీ మాస్టర్ నమ్మబలికాడు. తనకు అసిస్టెంట్గా చేరాలని కోరాడు. మధ్యప్రదేశ్ యువతి అతన్ని నమ్మి హైదరాబాద్కు మకాం మార్చింది. ఏదో ప్రోగ్రాం ఉందంటూ శ్రేష్ట వర్మను ముంబైకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ అమ్మాయి ప్రతిఘటించినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని, సినిమాల్లో అవకాశాలు లేకుండా చేస్తానని జానీ బెదిరించాడు. దీంతో ఆ అమ్మాయి భయపడి జానీకి లొంగిపోయింది. అనంతరం తరచూ ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. చివరికి క్యారవాన్లో కూడా వదిలిపెట్టేవాడు కాదు. ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే దారుణంగా హింసించేవాడు. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు దిగాడు. హిందువైన బాధితురాలు అందుకు ఒప్పుకోలేదు. చివరికి జానీ మాస్టర్ భార్య బాధితురాలు ఇంటికెళ్లి తన భర్తను పెళ్లి చేసుకోవాలంటూ భౌతిక దాడికి పాల్పడేది. అయినా కూడా ఆ యువతి అంగీకరించలేదు. జానీ మాస్టర్ వేధింపులు తాళలేక చివరికి శ్రేష్ట వర్మ హైదరాబాద్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలకి పౌర సమాజం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై లైంగిక వేధింపులు రాగానే చంద్రబాబు స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంది. తన పార్టీకి చెందిన జానీ మాస్టర్పై అలాంటి ఆరోపణలు వచ్చే నేపథ్యంలో పవన్ కూడా
చంద్రబాబు మాదిరిగానే సీరియస్గా స్పందించి వెంటనే సస్పెండ్ చేసి మహిళల భద్రత విషయంలో చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా లేదా అనే ప్రశ్న ఎదురవుతోంది. వరద ముప్పు కొట్టిన దెబ్బ నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల జనజీవితం తిరిగి గాడిలో పడుతున్న ప్రస్తుత సమయంలో మంత్రి నారాయణ రేపటి గురించిన భయాలను దూరం చేసే మాట చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా హైడ్రా తరహాలో ఒక సరికొత్త వ్యవస్థను తీసుకువస్తామని ప్రకటిస్తున్నారు. చెరువులు కాలువలపై అక్రమ నిర్మాణాల తొలగింపునకు ప్రత్యేకంగా ఒక చట్టం తెస్తామని అంటున్నారు. నిజానికి బుడమేరు కారణంగా జరిగిన నష్టం పరిశీలించిన తర్వాత బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి చెబుతున్న ఇలాంటి మాటలు ప్రజలకు కాస్త ధైర్యం అందిస్తాయి. కానీ కేవలం మాటలకు పరిమితమైతే సరిపోదు, అలాంటి పని చేయడంలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణానది గట్టుపై ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లీజుకు నివాసం ఉంటున్నంత వరకు ఈ ప్రభుత్వానికి హైడ్రా వంటి వ్యవస్థను అమలు చేసే విషయంలో చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్మలేరు. చంద్రబాబు నాయుడు వేరే నివాసానికి గతిలేని వ్యక్తి కాదు. నదులు చెరువులు కాలువల ఆక్రమణల కూల్చివేతకు ఏపీ ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకునేలోగానే చంద్రబాబు నాయుడు తాను నివాసం ఉంటున్న లింగమనేని అక్రమ కట్టడం నుంచి ఖాళీ చేసి మరో ఇంటికి మారితే ప్రజలు ఈ ప్రభుత్వ చిత్తశుద్ధికి నీరాజనం పడతారు. హైడ్రా వ్యవస్థ అనేది తెలంగాణలో సామాన్యులు కూడా శ్లాఘిస్తున్న వ్యవస్థగా అక్కడి రేవంత్ సర్గార్కు మంచి పేరు తెస్తున్నది గనుక ఆ పేరును కాపీ కొట్టి కొత్త నాటకం ఆడడానికి ఏపీలో తెరతీస్తున్నట్టుగా కనిపిస్తుంది. బుడమేరు ఆక్రమణల కూల్చివేత విషయంలో ఇప్పటికీ చర్యలు తీసుకోకుండా 20 రోజులు గడుస్తుండగా కూడా ఇంకా వైసీపీ ప్రభుత్వం కారణంగానే బుడమేరు గండ్లు పడి ముప్పు వచ్చిందని పాచిపోయిన ఆరోపణలతో కాలం గడపడం అనేది మంత్రి నారాయణ చౌకబరుతనానికి నిదర్శనం. అలాంటి పసలేని సంగతులు కట్టిపెట్టి నిర్దిష్టమైన చర్యలతో ఆక్రమణల కూల్చివేతకు చర్యలు తీసుకోవాలి. పైగా చంద్రబాబు నివాసం ఉంటున్న లింగంనేని ఇంటిని కూల్చి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవి వాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.